హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆశీరా ఛానల్. ఈరోజు మనం బిర్యానీ గ్రేవీ ఏ విధంగా చేయాలో చూద్దాం. ముందుగా 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 1 మీడియం సైజ్ ఎండు కొబ్బరి ఈ విధంగా కట్ చేసుకొని వీటన్నింటినీ ఫ్రై చేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్లో 3 టేబుల్ స్పూన్ల నూనెని తీసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. పోపు దినుసులు వేగిన తర్వాత 2 ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న 1 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకొని కలుపుకోవాలి. వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ ఉప్పు కలిపిన కారం తీసుకున్నాను. కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీలు, నువ్వులు, కొబ్బరి మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ మిశ్రమం కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 15 నుంచి 20 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. 20 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉడుకుతుంది. ఇప్పుడు కొత్తిమీర ఆకు, పుదీనా వేసుకొని కలుపుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకొని కలుపుకోవాలి. రెండు టేబుల్ స్పూన్ల చింతపండు రసం, కొద్దిగా బెల్లం వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మరో 5 నుంచి 10 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉడుకుతుంది. అంతే, స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. అంతే, రుచికరమైన బిర్యానీ గ్రేవీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.